బట్ నిన్న జరిగినటువంటిది మేము ఎక్కడ గవర్నమెంట్ డైరెక్షన్ ఇవ్వలే. ఈ రోజు సామాన్య మానవుడు మధ్యతరగతి కుటుంబాలు కూడా చిత్రం చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అడిషనల్ బర్డన్ మూలాన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఆ డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి నేను వెంటనే హోమ్ సెక్రటరీ గారిని మరి లీగల్గా ప్రాసెస్ చేయమని చెప్పి ఆల్రెడీ మేము డైరెక్షన్ ఇచ్చినాం. హోమ్ సెక్రటరీ గారు మళ్ళీ లీగల్ సెక్రటరీ గారితో మాట్లాడిన తర్వాత ఈరోజు పిటిషన్ వేయాలి అనేటువంటిది కూడా నేను వారితో మాట్లాడడం జరిగింది. ఆ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రేట్స్ పెంచడం మూలాన కొంత ఎవరైతే సినిమా చూసేటువంటి ప్రేక్షకులు ఉన్నారో ఇబ్బంది పడతారు కాబట్టి ఇది తగ్గించాలి అనేటువంటిది చెప్పడానికి కొంత లీగల్ అప్రోచ్ ఎట్లా ఉంటుందో మరి హోమ్ సెక్రటరీ గారితో మా లా సెక్రటరీ గారితో నేను మాట్లాడినా. ఆ ఫైల్ కూడా ఒకటి నేను పంపిస్తాను. ట్రావెల్ అయింది అబౌట్ అడ్మిషన్ రేట్స్. ఈ అడ్మిషన్ రేట్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ కాకుండా థియేటర్ ఓనర్సే కోర్టు ద్వారా కొన్ని కొన్ని రేట్లు తెలంగాణలో పెంచారు. ఇక్కడ 80 రూపీస్ ఉన్న దగ్గర 100 రూపీస్ చేసుకున్నారు, 110 ఉన్న దగ్గర 125 చేశారు, అలాగే మల్టీప్లెక్స్ వాళ్ళు 150 ఉన్న దగ్గర 200 చేశారు. వీళ్ళందరూ కోర్టు ద్వారా తెచ్చుకుంది. బట్ నిన్న జరిగినటువంటిది మేము ఎక్కడ గవర్నమెంట్ డైరెక్షన్ ఇవ్వలే. ఈరోజు సామాన్య మానవుడు మధ్యతరగతి కుటుంబాలు కూడా చిత్రం చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అడిషనల్ బర్డన్ మూలాన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఆ డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి నేను వెంటనే హోమ్ సెక్రటరీ గారిని మరి లీగల్గా ప్రాసెస్ చేయమని చెప్పి ఆల్రెడీ మేము డైరెక్షన్ ఇచ్చినాం. హోమ్ సెక్రటరీ గారు మళ్ళీ లీగల్ సెక్రటరీ గారితో మాట్లాడిన తర్వాత ఈరోజు పిటిషన్ వేయాలి అనేటువంటిది కూడా నేను వారితో మాట్లాడడం జరిగింది. ఆ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రేట్స్ పెంచడం మూలాన కొంత ఎవరైతే సినిమా చూసేటువంటి ప్రేక్షకులు ఉన్నారో ఇబ్బంది పడతారు కాబట్టి ఇది తగ్గించాలి అనేటువంటిది చెప్పడానికి కొంత లీగల్ అప్రోచ్ ఎట్లా ఉంటుందో మరి హోమ్ సెక్రటరీ గారితో మా లా సెక్రటరీ గారితో నేను మాట్లాడినా. ఆ ఫైల్ కూడా ఒకటి నేను పంపిస్తాను. ట్రావెల్ అయింది అబౌట్ అడ్మిషన్ రేట్స్. ఈ అడ్మిషన్ రేట్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ కాకుండా థియేటర్ ఓనర్సే కోర్టు ద్వారా కొన్ని కొన్ని రేట్లు తెలంగాణలో పెంచారు. ఇక్కడ 80 రూపీస్ ఉన్న దగ్గర 100 రూపీస్ చేసుకున్నారు, 110 ఉన్న దగ్గర 125 చేశారు, అలాగే మల్టీప్లెక్స్ వాళ్ళు 150 ఉన్న దగ్గర 200 చేశారు. వీళ్ళందరూ కోర్టు ద్వారా తెచ్చుకుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.